ఫస్ట్ మూవ్ నుండి లాస్ట్ మూవ్ వరకు హోరాహోరీగా సాగే పోరాటం, మెదడుకు పని చెప్తూ వ్యూహాలకు పదును పెడుతూ 64 గల్లల్లో అనంతమైన యుద్ధ తంత్రాలను ఆవిష్కరించే అద్భుతమైన ఆట, అదేనండి చెస్. హాయ్ ఫ్రెండ్స్, ఇంటర్నేషనల్ చెస్ డే సందర్భంగా ఈరోజు ఈ వీడియోలో మనం చెస్ గురించి, అదే చదరంగం గురించి తెలుసుకుందాం. అసలు ఈ చదరంగం కనిపెట్టింది ఎవరు? అసలు చదరంగాన్ని కనిపెట్టాలి అని ఎవరికి అనిపించింది? ఎందుకు అనిపించింది? దాని వెనకాల ఉన్న మొత్తం కథను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ కాలంలో ఆడే ఆటలన్నీ బాడీని పెంచడానికి పనికొస్తున్నాయి, కానీ బ్రెయిన్ పెంచడానికి అస్సలు పనికిరావడం లేదు. ఇంకా ఏమైనా గేమ్స్ అంటే వీళ్ళందరూ కూడా మొబైల్లో పడి మొబైల్ గేమ్స్ ఆడుతున్నారు తప్పించి మెమరీ పవర్ని పెంచే ఎటువంటి గేమ్స్ కూడా పిల్లలు ఆడడం లేదు, మనం కూడా ప్రోత్సహించడం లేదు. అట్లాంటి మెమరీ పవర్ని పెంచడానికి తయారు చేసిన ఆటే ఈ చెస్. ముందుగా దీన్ని తయారు చేయడానికి అసలు కారణం ఏమిటో మనం తెలుసుకుందాం. అయితే ప్రాచీన కాలంలో ఆడవాళ్ళకు యుద్ధరంగంలో ప్రవేశం ఉండేది కాదు. కానీ రావణాసురుడు తన భార్య అయిన మండోదరిని యుద్ధరంగం అనుభూతి ఎలా ఉంటుందో తెలియజేయాలి అనుకొని ఈ ఆటను కనుగొన్నాడు అనేసి అందరూ చెప్తూ ఉంటారు. అయితే ఈ విషయం అప్పుడెప్పుడో త్రేతాయుగంలో జరిగింది. అప్పుడు విషయం మనకు ఎందుకు, కానీ కలియుగంలో జరిగిన విషయాలు కొన్ని మనం తెలుసుకుందాం. ఎందుకంటే మన భారతీయులు ఏదైనా నమ్మాలి అంటే వాళ్ళకి ప్రూఫ్స్తో చూపించాలి కదా. మన భారతదేశంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం, అంటే 7th century గుప్తులు పరిపాలించే కాలంలో ఒక రాజుకి ఒక ఆలోచన వచ్చింది. ఆ కాలంలో బలాన్ని నిరూపించుకోవాలి అంటే మల్లయుద్ధాలు, కత్తి యుద్ధాలు ఉండేవి. అలా కాకుండా ఆ రాజుకి బల నిరూపణకి ఏదైనా ఒక కొత్త విధానం కనుగొనాలి అని ఆ రాజ్యంలో అత్యంత తెలివైన వాడైన ఒక వ్యక్తిని పిలిపించి ఆ వ్యక్తికి బాహుబలంతో కాకుండా బుద్ధిబలంతో బల నిరూపణకి ఏదైనా ఒక ఆటను తయారు చేయు అనేసి ఆదేశించాడు. సరే అన్న ఆ వ్యక్తి 64 గడులతో అక్కడ ఉన్న బలగాలతో, అంటే సైనికులు, గుర్రాలు, ఏనుగులు అన్నిటి పేర్లతోటి ఒక ఆట తయారు చేసి దానికి చతురంగ అని పేరు పెట్టాడు. అయితే ఆ చతురంగ ఆటను చూసిన రాజు దాన్ని చాలా నచ్చి మెచ్చుకొని ఆ వ్యక్తికి నీకు ఏం కావాలి, వరం కోరుకో అని అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి ఒక చిన్న కోరిక కోరుతాడు. అది విన్న ఆ రాజు ఇంత చిన్న కోరిక నేను తీర్చలేనా అని తీర్చడానికి రెడీ అయ్యారు. కానీ అది ఆ రాజు తరం కాలేదు. ఎందుకంటే ఆ వ్యక్తి కోరింది ఏమిటంటే ఈ చదరంగంలో ఉన్న 64 గడులలో మొదటి గడిలో ఒక ధాన్యపు గింజ పెట్టి రెండవ గడికి అది రెట్టింపు చేసి, అలాగ 64 గడులకు కూడా రెట్టింపు చేసి ఎంత ధాన్యం వస్తుందో అంత ధాన్యాన్ని కూడా నాకు బహుమతిగా ఇవ్వండి అని ఆ రాజుని అడిగాడు అన్నమాట. అయితే ఆ రాజుకు ఆ తర్వాత తెలుస్తుంది ఆ రాజ్యం ఏమైనా అంత ధాన్యం ఇవ్వలేడని. ఎందుకంటే ఇప్పుడు మన భాషలో మాట్లాడుకున్నాం అనుకోండి, ఒక గడి రెండో గడికి రెట్టింపు అవడం అంటే 2 factorial, మూడో గడికి రెట్టింపు అవడం అంటే 3 factorial, అలాగా 64 factorial అనమాట. అంటే 64 factorial అంటే ఆ కాలిక్యులేషన్లో వచ్చే నెంబర్కి 90 digits ఉంటాయి. అంటే వాళ్ళ తాతలు ఆస్తులు అమ్మినా సరే అసలు ఆ ధాన్యాన్ని అయితే మాత్రం ఆ వ్యక్తికి సమర్పించలేడు రాజు. సరే, ఈ కథ నిజమో లేకపోతే అబద్ధమో నాకు తెలియదు, కానీ బాగుంది కదా అనేసి మీ అందరికీ నేను చెప్పాను. అయితే ఇప్పుడు అసలు చదరంగం గురించి అసలు విషయాలు మనం తెలుసుకుందాం. ఈ చెస్ గేమ్ అనేది మెదడుకి పదును పెట్టే ఆట. వరల్డ్లోనే ద బెస్ట్ మైండ్ గేమ్ అయిన ఈ చెస్ గేమ్ని కనిపెట్టింది మన భారతదేశమే. దీనిని గుప్త సామ్రాజ్య కాలంలోనే కనిపెట్టినట్టు అనేక ఆధారాలు కూడా ఉన్నాయి. అంటే సుమారుగా 4వ నుంచి 6వ శతాబ్దంలోనే ఈ ఆట ప్రాచుర్యంలో ఉంది. కానీ ఆ కాలంలో దీనిని చతురంగ్ అని పిలిచేవారు. చతురంగ్ అనేది సంస్కృత పదం, దీనికి 4 దళాల సైన్యం అని అర్థం. ఆ కాలంలోనే భారతదేశంలో బౌద్ధులు, పట్టు వ్యాపారులు మరియు పర్యాటకుల ద్వారా ఇది ప్రపంచ దేశాలకు వ్యాపించి పరిపాలన మరియు న్యాయ విద్యగా బోధించడం కూడా జరిగేది. ఆ తర్వాత ముస్లింల ద్వారా ఇది నార్త్ ఆఫ్రికా, సిస్లీ మరియు స్పెయిన్ దేశాలకు చేరుకొని ప్రస్తుత రూపాన్ని సంతరించుకుంది. ప్రస్తుతం ఈ చెస్ గేమ్ దేశాల మధ్య న్యాయమైన సమానత్వం, పరస్పర గౌరవం మరియు అవగాహనను పెంపొందించేదిగా ఉండి చరిత్రలో అత్యంత పురాతనమైన మరియు అత్యంత ప్రజాదరణ పొందిన ఆటలో ఒకదానిగా నిలుస్తుంది. దీని అంతర్జాతీయ సమాఖ్య చదరంగం ఆటకు మొదటి ప్రపంచ పాలక సంస్థగా జూలై 20, 1924 ప్యారిస్లో స్థాపించబడింది. ఆ తర్వాత 1966 FIDE తన వార్షికోత్సవం సందర్భంగా అంతర్జాతీయ చదరంగం దినోత్సవాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకోగా FIDE స్థాపించిన దినోత్సవం అయిన జూలై 20 ఈ దినోత్సవంగా జరుపుకోవాలని యునెస్కో సూచించింది. దానితో 1966 నుంచి ప్రతి ఏటా జూలై 20 ఇంటర్నేషనల్ చెస్ డేగా జరుపుకుంటున్నారు. ప్రస్తుతం దీనిని ప్రపంచవ్యాప్తంగా 178 దేశాల్లో జరుపుకుంటూ ఉండగా ఈ దినోత్సవాన్ని 2019 ఐక్యరాజ్య సమితి చేత అధికారికంగా కూడా గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ చెస్ గేమ్ వల్ల మనకు కలిగే ప్రయోజనాలను ఒక్కసారి మనం తెలుసుకుందాం. ఈ చెస్ గేమ్ మెదడుకి ఒక టానిక్ లాంటిది. ఇది మనలోని ఏకాగ్రత, సహనం మరియు పట్టుదలను ఎంతగానో పెంచుతుంది. ఇంకా క్రియేటివిటీ అండ్ మెమరీ పవర్ని కూడా
ఇది ఎంతగానో అభివృద్ధి చేస్తుంది. డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో బెస్ట్ డెసిషన్స్ తీసుకోవడం అనేది చెస్ ద్వారా మాత్రమే నేర్చుకోగలుగుతాం. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చెస్ ఆడడం ద్వారా మనం శరీరంలో 6,000 క్యాలరీల వరకు ఖర్చు అయ్యి 10 పౌండ్ల వరకు బరువు తగ్గుతాం అని కొన్ని అధ్యయనాల్లో తెలిసింది. ఈ రకంగా చెస్ మనకి మెంటల్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ని కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ రకంగా చెస్ వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ చిన్నతనం నుంచే మీ పిల్లలకి ఈ క్రీడ పట్ల ఆసక్తి కలిగించే ఉద్దేశంతో పాఠశాల నుంచి విశ్వవిద్యాలయాల వరకు రకరకాల చెస్ టోర్నమెంట్లు కండక్ట్ చేస్తూ ఈ దినోత్సవాన్ని ప్రపంచం అంతటా నిర్వహిస్తున్నారు. ప్రస్తుత ప్రపంచ చెస్ ఛాంపియన్ నార్వేకి చెందిన మగ్నస్ కార్లెన్. థీమ్ ఆఫ్ 2022 చెస్ ఫర్ రికవరింగ్ బెటర్. విన్నారుగా ఫ్రెండ్స్, ఎక్కడైనా మొబైల్ గేమ్స్ మానేసి మీ పిల్లల చేత ఎంతో ప్రాధాన్యత ఉన్న మైండ్ పవర్ని పెంచే ఈ చెస్ గేమ్ని ఇంట్లో రోజు ఆడిస్తూ ఉండండి. మీరు కూడా వాళ్ళతో ఆడుతూ ఉండండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లైక్ కొట్టడం అసలు మర్చిపోవద్దు.